వెల్కమ్ టు ఆర్ఎస్పి వరల్డ్, ద వరల్డ్ ఆఫ్ సైకాలజీ. మన బాడీ లాంగ్వేజ్ మన మనస్తత్వాన్ని తెలియజేస్తుందా? మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది? ఈ అంశం గురించి మరిన్ని వివరాలు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు గారు మనకు అందిస్తారు. ఇప్పుడు చూద్దాం. బాడీ లాంగ్వేజ్ మీ మనస్తత్వాన్ని తెలియజేస్తుందా? ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. మనం కోపంగా ఉంటాం. కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం? కొంచెం స్ట్రాంగ్గా, భయంకరంగా కళ్ళు ఎరజేసి చూస్తుంటుంటాం. అంటే ఇతను కోపంలో ఉన్నాడు అనేది తెలుసుకుంటున్నాం కదా. ఎస్, కాన్ఫిడెన్స్ని మనం కొంతమందిని బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు మంచి డ్రెస్ స్టైల్లో ఉంటారు, టక టక టకమని నడుస్తూ ఉంటుంటారు. వాళ్ళ యొక్క గెస్చర్స్, చాలా మూమెంట్స్ బాగుంటుంటాయి. ఇవన్నీ కూడా బాగుంటుంటాయి. తర్వాత గుడ్ ఐ కాంటాక్ట్. గుడ్ ఐ కాంటాక్ట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఐ కాంటాక్ట్ బాగుంటుంది. అంటే కళ్ళతో డైరెక్ట్గా చూడగలుగుతుంటారు. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్తో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే కళ్ళు పక్కకు తిప్పుకోవటం, తల పక్కకు తిప్పుకోవటం, హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవటం, ఆడవాళ్ళు అయితే ముఖానికి క్లాత్ పెట్టుకోవటం, కొంగు అడ్డం పెట్టుకొని మాట్లాడటం, ఇవన్నీ చేస్తుంటారు. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు కాన్ఫిడెంట్గా లేరు అనేటువంటి విషయం తెలుస్తుంటుంది. కొంతమంది భయపడుతుంటారు. ఆ భయపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ చూపులోనూ వాళ్ళ బాడీలోనూ వాళ్ళు ఆ ఫియర్నెస్ అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో తెలిసిపోతుంటుంది. కాబట్టి మనం భయపడ్డా, కోపం చెందినా, ఆందోళన చెందినా, సంతోషంగా ఉన్నాం అనుకోండి, చక్కగా చిన్న విషయాన్ని కూడా పక్కపక్క నవ్వుతుంటారు. నవ్వుతూ ఉంటుంటే ఓహో చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంటాం. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకి రకరకాల విషయాలలో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రకరకాల విషయాల్లో మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనేది మన బాడీ ద్వారా తెలిసిపోతుంటుంది. అంటే మన చూపు, మన నవ్వు, మన బాడీ మూమెంట్సు, హ్యాండ్ మూమెంట్సు, అట్లయితే మనం అట్లాగే ఆధిక్యత ప్రదర్శిస్తున్నామా, కేర్లెస్గా ఉన్నామా, లేకపోతే ఇతరులకి గౌరవిస్తున్నామా అనేది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలిసిపోతుంటుంది. పెద్దవాళ్ళు వస్తున్నారు, కాల్ మీద కాల్ వేసుకొని అట్లా కూర్చున్నాం అనుకోండి, బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంటుంది. అట్లాగే మనం ఇతరులకు గౌరవిస్తున్నాం అనుకోండి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తున్నాం అనుకోండి, షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు షేక్ హ్యాండ్లో కూడా ఎలాంటి షేక్ హ్యాండ్ ఇది, గట్టిగా నొక్కుతున్నామా, టచ్ చేస్తున్నామా, లైట్గా తీసుకుంటున్నామా, యువతలకు లాగుతున్నామా, లేకపోతే మనం బెండ్ అయిపోతున్నామా, ఇవన్నీ కూడా తెలిసిపోతుంటాయి బాడీ లాంగ్వేజ్లో. కాబట్టి బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ మన ప్రతి మూమెంట్ని కూడా తెలియజేస్తుంటుంది. నువ్వు ఒక క్షణం అట్లా ఆలోచించినా కూడా బాడీ లాంగ్వేజ్ తెలుపుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని మీ ఫ్రెండ్స్ అడుగుతుంటారు. అంటే బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా మనకి ఇంటర్నల్ మూడ్స్ని బాడీ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానమే బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళారనుకోండి, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తారు. మీరు ఎలా కూర్చున్నారు, ఎలా ఉన్నారు, మీ ఫేస్ ఎట్లా ఉంది, మీ ఫేసు నవ్వుముఖంగా ఉన్నారా, కోపంగా ఉన్నారా, చికాకుగా ఉన్నారా, ఈర్ష్యగా ఉన్నారా, ద్వేషంగా ఉన్నారా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీ మీద ప్రభావం పడుతూ ఉంటుంటాయి. కాబట్టి మన బాడీ లాంగ్వేజెస్ని, మంచి గెస్చర్స్ని నేర్చుకోవాలి. హాయ్ చెప్పడం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, మ్యానరిజమ్స్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మనలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఈజీగా అవతల వాళ్ళు పసికడుతూ ఉంటుంటారు. అవతల వాళ్ళకి మంచి అభిప్రాయాన్ని మనం కలగజేయాలి. ఒక కొత్త వ్యక్తిని మనం పలకరించాలనుకోండి, ఏం చేస్తాం? ముందు స్మైలింగ్. అంటే స్మైలింగ్ అనేది మనకు ఒక రిలేషన్ని పెంచుతుంటుంది అవతల వ్యక్తితోటి బాడీ లాంగ్వేజ్ ద్వారా. ఆ స్మైలింగ్, మంచి స్మైలింగ్ ఉన్నట్లయితే మన రిలేషన్ డెవలప్ అవుతుంటుంది. అంటే మనం కంఫర్ట్గా ఉన్నాము, అవతల వాళ్ళ పట్ల ఇష్టంగా ఉన్నాము అనేటువంటి ఫీలింగ్ తెలుస్తుంటుంది. అంతేకాని మూతి ముడుచుకొని మనం ఎవరైనా కనపడితే మనం మూతి ముడుచుకొని ఇట్లా ఉన్నాం అనుకోండి, ఇతను మూడ్ కరెక్ట్గా లేదు, మనకెందుకులే, ఇప్పుడు ఇతనితో మాట్లాడకూడదు, ఇప్పుడు కాదులే, వెళ్ళిపోదాం అనేటువంటి పద్ధతిలో ఉంటుంటారు. కాబట్టి మంచి బాడీ లాంగ్వేజ్ని అలవాటు చేసుకోండి. మీ పిల్లలకి బాడీ లాంగ్వేజ్ని అలవాటు చేయండి. నలుగురిలో మీరు విజయం సాధించాలన్నా, నలుగురితో చక్కగా రిలేషన్స్ పెంచుకోవాలన్నా, నలుగురితో కలవాలన్నా మీకు మంచి బాడీ లాంగ్వేజ్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎస్పీ వరల్డ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.